కోడికత్తి సీను కేసు అంతుపట్టని మిస్టరీలా తయారైంది. గత 4.5 ఏళ్లుగా బెయిల్ రాకుండా జైల్లోనే మగ్గుతున్న కోడికత్తి సీను కేసును విజయవాడ కోర్టు నుంచి విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేశారు. దాదాపు 80% కేసు విచారణ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఈ కేసును బదిలీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే పిటిషన్ వేశారు. మరోసారి సీఎం జగన్ పనుల ఒత్తిడి కారణంగా కేసు విచారణకు రాలేకపోతున్నానని పిటిషన్ వేశారు. కోర్టు నిబంధనల ప్రకారం బాధితుడు రెండవ సాక్షి అయిన జగన్ తాను కోర్టుకు రాలేనని, తన ఇంట్లోనే సాక్ష్యం చెబుతానని అడ్వకేట్ కమిషనర్ను పంపాలని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ దశలో కేసుని మళ్లీ విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకి బదిలీ చేశారు. వివిధ రకాల కారణాలతో ఈ కేసును ఇప్పటికే చాలా జాప్యం చేస్తూ వచ్చారు. ఈ సందర్భంగా కోడికత్తి సీను తరపున న్యాయవాది సింధు మాట్లాడారు. కేసు తేలాలంటే జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని, ఏదో ఒక సాకుతో కేసును జాప్యం చేస్తున్నారని అన్నారు. ఇవాళైతే కోడికత్తి కేసులో ఒక బిగ్ షాక్ అనేది ప్రతి ఒక్కరికి తగిలిందనమాట. ఏంటంటే ఇప్పటి వరకు 80% ట్రయల్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది విజయవాడ సెషన్స్ కోర్టులో. ఇప్పుడు సెషన్స్ కోర్టులో 80% ఆఫ్ ద ట్రయల్ జరిగిన తర్వాత మళ్ళీ ఎన్ఐఏ కోర్టుకి బదిలీ చేస్తున్నాం వైజాగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట జడ్జి గారు. మేము ఏదైతే ఏంటంటే ఇప్పటికే చాలా ప్రధానంగా చాలా అంశాలలో ఫస్ట్ అయితే లోతు దర్యాప్తు అన్నారు, తర్వాత నేను కోర్టుకి అటెండ్ కాలేను, LW2గా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేను కోర్టుకి అటెండ్ కాలేను, ఒక అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేయండి అని చెప్పేసి ఒక కౌంటర్ అనేది వేయడం జరిగింది. ఆ కౌంటర్ వేసిన తర్వాత నిందితుడి తరపు న్యాయవాదులైన మేము యాజ్ పర్ సెక్షన్ 276 ఆఫ్ CRPC ఏదైతే ఎవిడెన్స్ ఇస్తున్నారో ఆ విట్నెస్ LW2 ఖచ్చితంగా కోర్టుకు వచ్చి కోర్టులోనే ఓ విట్నెస్ బాక్స్లో కూర్చొని అక్కడ విట్నెస్ తను ఏదైతే సాక్ష్యం చెప్పదలుచుకున్నారో ఆ సాక్ష్యం క్లియర్గా చెప్పాల్సిందనమాట. బట్ ఇక్కడ ఏంటంటే అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేయమని చెప్పేసి అది ఒక ప్రధాన అంశంగా వాళ్ళు కౌంటర్లో మెన్షన్ చేశారు. అసలు CRPC రూల్స్ ప్రకారం CRPC అనేది ఒక ప్రొసీజరల్ లా, ఆ లాని ఒక బ్రేక్ వేసేసి నేను అడ్వకేట్ కమిషనర్ ద్వారా వచ్చి ఎవిడెన్స్ చెప్తాను అని చెప్పారు. మళ్ళీ తర్వాత అడ్వకేట్ కమిషనర్ అయితే అవసరం లేదు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్ఐఏకి బదిలీ చేయడం అనేది మళ్ళీ వైజాగ్ అని అంటున్నారనమాట. మేమేమంటున్నానంటే యాజ్ పర్ సెక్షన్ 273 ఆఫ్ CRPC ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఎక్యూజ్డ్ ముందే తన వాదన తన చూసిన విట్నెస్ అంటే సాక్ష్యం ఎక్యూజ్డ్ ముందే చెప్పాలి. ఇలాంటి ప్రధానమైన కేసుల్లో LW2గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన వచ్చి సాక్ష్యం చెప్తేనే ఈ కేసు భవిష్యత్తు అనేది ఏంటి అనేది తెలుస్తుంది. దాదాపు నిందితుడు 4 సంవత్సరాలు 5 నెలల నుంచి జైల్లోనే ఉండి మగ్గిపోతున్నాడు.
అడ్వకేట్ కమిషన్ అన్నారు, లేదంటే లోతు దర్యాప్తు అన్నారు, ఇలా రకరకాల అంశాలకు తెరముందుకు వస్తూనే ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ 80% ఆఫ్ ద ట్రయల్ కంప్లీట్గా జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఇవాళైతే ఎంఎస్ఏ కోర్టులో చాలా క్లియర్గా చెప్పారనమాట, ఇక నుంచి ఆయన కోడికత్తి కేసులో వాదనలు ప్రతివాదనలు అనేవి వైజాగ్ ఎన్ఐఏ కోర్టులో జరుగుతాయి అని చెప్పేసి 8 ఆగస్టుకి కేసుని వాయిదా వేయడం జరిగింది. ఇక తదుపరి విచారణ ఇక అంతా వైజాగ్ ఎన్ఐఏ కోర్టులో జరగనుంది.